గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు డాక్టర్ ఆసిఫ్ హనీఫ్. నేను రినోవా హాస్పిటల్లో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండి. యూజువల్గా మీరు చూస్తూ ఉంటారు, లేదంటే మా ఓపీడీకి కూడా చాలామంది వస్తూ ఉంటారు, క్రానిక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ నుంచి మాకు పెయిన్ ఉందండి, షోల్డర్ అయినా సరే, నెక్, బ్యాక్, ఎల్బో ఆర్ హీల్, నీ జాయింట్లో పెయిన్ ఉందని చెప్తూ ఉంటారు. మనం ఏ టెస్ట్ చేసినా సరే దీనికి నార్మల్ వస్తాయి టెస్ట్లు. మనం ఎంఆర్ఐ చేసినా ఏది చేసినా నార్మల్ వస్తుంది. సో దీనిది ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా డిసీజ్ ప్రాసెస్ మాత్రం ఉండదు, బట్ పీపుల్ విల్ బి సఫరింగ్ ఫ్రమ్ పెయిన్. దీన్ని మనం ఆర్థోపెడిక్స్లో క్రానిక్ పెయిన్ఫుల్ కండిషన్స్ అని చెప్తామండి. సో దీంట్లో ప్రాబ్లం ఏం లేదు, కానీ పేషెంట్కి డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. మార్నింగ్ నడిచినా సరే, డ్రైవింగ్ చేసినా సరే చాలా ఇబ్బందిగా అవుతూ ఉంటుంది. దే ఫీల్ వెరీ మచ్ ఇరిటేటెడ్ అండ్ మందులు కూడా ఎక్కువ తీసుకోలేము. ఒక వారం 10 రోజులు తీసుకుంటారు, దాని తర్వాత బంద్ చేయాల్సి ఉంటాయి. సో కంటిన్యూస్గా మందులు తీసుకోకుండా మళ్ళీ ఏమీ డిసీజ్ ప్రాసెస్ లేకుండా దే విల్ బి సఫరింగ్ అలాట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఒక 2-3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, అదే స్పాట్లో ఇంజెక్షన్స్ ఇస్తాము. దీనివల్ల ఆల్మోస్ట్ 80-90% పీపుల్ ఆర్ అది నొప్పి అనేది తగ్గిపోతుంది. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆర్గన్ డ్యామేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ప్రాబ్లం, కిడ్నీ, హార్ట్, ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది, మందులు ఎక్కువ రోజులు తీసుకోలేము, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఇంజెక్షన్స్ అనేది 1 టైం సొల్యూషన్. ఇది ఒక 10% మెంబర్స్కి ఇంకొక అవసరం ఉండొచ్చు, బట్ అదర్వైజ్ 80-90% ఆఫ్ ద టైం ఒక ఇంజెక్షన్ సరిపోతుంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ సొల్యూషన్ ఫర్ క్రానిక్ పెయిన్ఫుల్ కండిషన్స్. యూజువల్గా ఈ పెయిన్ఫుల్ కండిషన్స్ అనేవి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. అంటే మనకు వదిలేసినా సరే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సతాయించి మళ్ళీ తగ్గిపోతాయి, అవే నెమ్మదిగా తగ్గిపోతాయి. కానీ ఆ 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు అయితే మాత్రం చాలా సఫరింగ్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్ ఫర్ సో లాంగ్, యూ కెన్ అప్రోచ్ అస్, విల్ ఎగ్జామిన్ యూ. ఇది సింపుల్గా ఇంజెక్షన్ తీసుకుంటే మీకు చాలా రిలాక్స్ ఉంటుందండి. సో ఇలాంటి పేషెంట్స్ ఉన్నా సరే యూ కెన్ సెండ్ టు అస్, విల్ ఎగ్జామిన్ దెమ్ అండ్ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ.